रामसमुद्रम मंडल पार्टी अध्यक्ष विजय कुमार गौड़ गारु नारायण रेड्डी गारु शिवशंकर माजी जेडपीटीसी रामकृष्ण राजु माजी अध्यक्ष श्रीनिवास गारु रमणा शिव ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రభంజనం. ఎన్టీఆర్ ఉండగా బడుగు బలహీన వర్గాలకి అధికారం కల్పించినటువంటి పార్టీ, బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించినటువంటి పార్టీ, బడుగులలో చైతన్యం కల్పించినటువంటి పార్టీ. రాజకీయం అనేది కేవలం కొంతమందికి పరిమితం అయిపోయినటువంటి సందర్భంలో రాజకీయాన్ని ఇంటి గడప వరకు తీసుకొచ్చి రాజకీయ చైతన్యాన్ని రగిలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టి దిశ దశల తెలుగు జాతిని వ్యాప్తి చేశాడు ప్రపంచవ్యాప్తంగా. ఆయన హయాంలో అభివృద్ధి అనేది జరిగింది. అభివృద్ధి ఏ దశకు పోయిందంటే పోలవరం ప్రాజెక్టు కట్టారు రాజధాని. మనకు విభజన కోరుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని విభజన చేస్తే మనకు రాజధాని లేకుండా మనకు రాష్ట్రాన్ని ఇస్తే బస్సులో ఉండి ఆయన పరిపాలన సాగించాడు. గుంటూరులో బస్సులో పడుకోవడము, బస్సులో నుండి పరిపాలన చేయడము, ఆ విధంగా రాజధానిని 33,000 ఎకరాలతో అభివృద్ధి చేసి ఆయన స్వచ్ఛందంగా రైతుల దగ్గర భూములు తీసుకొని ఆయన చేశాడు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. రైతులు నమ్మిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నమ్మబలికినాడు అసెంబ్లీలో. నేను అక్కడ రాజధాని కడతాను, ఇల్లు కట్టుకుంటున్నాను తాడేపల్లి గూడెంలో అని చెప్పి నమ్మబలికి తర్వాత ఇప్పుడు రైతులను నట్టేట ముంచేసినాడు. మూడు రాజధానులు అని చెప్పినాడు, ఈ రోజుకి కూడా రాజధాని లేదు. ఈ వైసీపీ కార్యకర్తలు ఎట్లా తయారైపోయినారు పల్లెల్లో అంటే వాళ్ళకు పనులు ఇవ్వడం లే. ఆయన పని లేకపోతే నిన్న లేక మొన్న మీరు చూసినారు చిత్తూరులో 38వ వార్డు కార్పొరేటర్ ఆయన మందు కర్ణాటక మందు అమ్మత పట్టుబడినాడు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి మనం అడుగుతా ఉన్నాం. అదే విధంగా తిరుపతిలో ఒక మహిళ, ప్రసవించే మహిళ ఆసుపత్రికి పోయింది. ఆసుపత్రికి పోతే మేము పక్కన ఎవరు అటెండర్ లేకపోతే పెట్టుకోమని బలవంతంగా మేము పంపించేస్తే ఆమె బయట ఆసుపత్రి వస్తానే బయట ప్రసవించింది బిడ్డను. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా చీరలు కట్టి ఆమెను బిడ్డను ప్రసవం చేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ ఏమైనా మనం అడుగుతున్నాం. ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు పోయినారు. పోలవరం ప్రాజెక్టుకు ఆయనే చేశాడు. ఆయన దాదాపు 86 సార్లు వర్చువల్గా కానీ పర్సనల్గా కానీ ఆ ప్రాజెక్టును సందర్శించినాడు. 74% పూర్తి చేసినాడు. ఆ 74% పూర్తయిన తర్వాత